వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పెసలతో వెజిటేబుల్ కిచిడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమ్మర్లో తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ. పెసలు చాలా చలవ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి శుభ్రం చేసుకున్న ఒక కప్పు పెసలు అందులోకి వేసుకొని రెండుసార్లు నీళ్ళతో బాగా శుభ్రం చేసి తరువాత మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక రాత్రంతా నానబెడతాం. చూసారు కదా, ఒక రాత్రంతా నానిన తర్వాత పెసలు ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు తరువాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం. మొత్తం దోరగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక టమాటో, దంచిన వెల్లుల్లి, 1/2 టేబుల్ పసుపు వేసి బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్ ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. మొత్తం బాగా వేయించుకున్న తర్వాత అందులోకి రాత్రంతా నానబెట్టుకున్న పెసలు, శుభ్రం చేసుకున్న 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బియ్యం, సరిపడంత ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోకి 4 కప్పుల నీళ్ళు అందులోకి పోసుకొని ఒక్కసారిగా కలుపుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 1/2 కప్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, విజిల్ వచ్చిన తర్వాత పెసలతో చేసిన వెజిటేబుల్ కిచిడీ చూడడానికి ఎంత బాగుందో. వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంత రుచికరమైన పెసలతో చేసిన వెజిటేబుల్ కిచిడీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.